కేసర భక్తులతో కిటకిటలాడుతోంది. రాత్రేనా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కేసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరి ఉన్నారు. కేసరలో జరుగుతోన్న శివరాత్రి వేడుకల గురించి మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, కేసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్, థాంక్యూ వెంకట్. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాన్ని భక్తులతో కిటకిట అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా రంగారెడ్డి శివారి ప్రాంతమైన కీసరగుట్టలో కీసర పుణ్యక్షేత్రమైన శ్రామ లింగేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుంచి పోటీ తిప్పారని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే బారులు తిరిపారు. ఇప్పటికి కూడా భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ అంటే రామలింగేశ్వర శివుని దర్శించుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇంకా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 1 గంట అయినప్పటికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లింగాలకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ పూజ చేస్తాం. మనం విజయం చూడవచ్చు. ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు, భజన చేస్తున్నారు, సంగీతాలు ఆలపిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా అసలు నిద్ర పోకుండా మొత్తం ఇక్కడ అంటే జాగరణం చేశారు. అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవారు ఉపవాస దీక్ష ముగించుకున్న తర్వాత ఇప్పుడు జాగరణం చేస్తున్నారు. అయితే ఇక్కడ శివరాత్రికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కీసరగుట్టలో అయితే దాదాపు ఇక్కడ మొత్తం చుట్టూ 100 శివలింగాలు ఉండే 100 శివలింగాలకు మొత్తం ఇక్కడ భక్తులు ఉదయం నుంచి కూడా అభిషేకాలు అర్చనలు అంటే కుంకుమార్చనలు అన్ని చేస్తున్నారు. అయితే శివుడు అభిషేక పీఠం అని చెప్తారు. అభిషేక అంటే ఈ బోలా శంకరుడు అంటే ఈ బోలా శంభో శంకర్ అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే భక్తులు ఉదయం నుంచి కూడా ఇక్కడ భద్రతా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే కేసర బాగా ప్రాశస్యం ఉన్న దేవాలయం, అక్కడ భద్రతా పరంగా అక్కడ నిర్వాహకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైట్ వెంకట్, అంటే దాదాపు ఇప్పటి వరకు అయితే 1500 మంది పోలీసులు కావచ్చు, 14 ఏసీపీలు, 5 మంది డీసీపీలు, దాదాపు 40 సీసీ కెమెరాలు అంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. నిన్న అంటే గత నెల ఫిబ్రవరి 21 జరిగిన దిశ జంటపై దృష్టిలో ఉంచుకొని ఇలా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 40 సీసీ కెమెరాలతో మొత్తం అనువనువు ఎక్కడ చీమ చిట్టుకుమన్నా వాళ్ళకు తెలిసే విధంగా మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన భక్తులకు మాత్రం ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ మన గత ఫిబ్రవరి 21 జరిగిన జంట పేరులో కొంచెం కాస్త నగర వాసులు కావచ్చు, ఇతర ప్రాంతాల వారు కాస్త భయం ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం అంటే ఇక్కడ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా భక్తుల రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. అసలు బాంబు దాడులు కావచ్చు, ఇంకా వడారిటీస్ ఏమైనప్పటికీ ఇక్కడ మాత్రం కొద్దిగా భక్తుల రద్దీ మాత్రం కొద్దిగా తగ్గింది. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదేమైనప్పటికీ అంటే శివుని ఆరాధించే వాళ్ళు కావచ్చు, శివుని పూజించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట దాటుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా పూజలు పురస్కారాలు సాగుతూనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ కీసరగుట్ట క్షేత్రం మొత్తం శివనామ స్మరణతో మొత్తం మారుమోగిపోతుంది. శంభో శంకర హర హర మహాదేవ అంటూ కూడా మొత్తం ఇక్కడ కీసర మారుమోగిపోతుంది. నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఇక్కడ కీసరగుట్ట మొత్తం శివనామ స్మరణతో పంచాక్షర అనే మంత్రంతో మారుమోగిపోతుంది వెంకట్. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.